హాయ్ అండి, నమస్తే అందరికి. నా పేరు శ్రీనివాసరాజు, నా మిత్రుడు సీడీరో. మేము గత 10 సంవత్సరాలుగా ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ గా పనిచేస్తున్నాం అండి. సో దీంట్లో భాగంగా ఈ రోజు మనం భగీరథపురం విలేజ్ కి, మెరకముడుదు మండలం, విజయనగరం జిల్లాకు మన సర్వేకి వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ మన రైతులు ఫేస్ చేశారండి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏంటి అనేది వారి నోట్ ద్వారా విందాం మనం. సరే అన్న, నా పేరు సంతోష్, అదే భగీరథపురం, మెరకముడుదు మండలం, విజయనగరం జిల్లా. ఇంతకు ముందు పాత జియాలజిస్ట్ అతను ఒక తీసుకొచ్చిన తర్వాత 4 పాయింట్లు చెక్ చేసి 4 పాయింట్లు ఇంచిన్నర, 2 ఇంచులు, పావుతొక్క 2 ఇంచులు అని చెప్పారు. అతని మాట నమ్మేసి మేము 4 పాయింట్లు కొట్టాం. అతను చెప్పినట్టు 2.5, 3 కాకపోయినా కనీసం 0.25 కూడా రాలేదు. అసలు నాలుగు ఫెయిల్, ఇక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఓకే, కరెక్ట్ అండి. ఇప్పుడు ఆయన ఏ విధంగా మిషన్లు అవన్నీ చెక్ చేశారు? బాగానే మిషన్లు సేమ్ మీరు తెచ్చినట్టు తెచ్చారు, సేమ్ అలాగే చెక్ చేశారు. సో కానీ ఏ ఒక్కటి కూడా రాలేదు, సక్సెస్ అవ్వలేదు. మీ చుట్టుపక్కల ఊర్లలో కూడా సక్సెస్ అవ్వలేదు అండి. ఏదో చేసి మాకు పాయింట్, ఇప్పుడు 2 పాయింట్లు చూపించు, అందులో ఏదో సక్సెస్ అయితే. ఓకే అండి, అందరికి నమస్తే అండి. సో ఇక్కడ ఉన్న ఈ రోజు చెప్పదలుచుకునే విషయం ఏంటి, నాన్ సబ్జెక్ట్ జియాలజిస్ట్ అందరికి నేను ఒక విన్నపం చేసుకుంటున్నానండి. మీరు ఫీల్డ్ లోకి వచ్చి సర్వే చేసేటప్పుడు మీరు ఒక ప్రతి మిషన్ గురించి కానీ, ప్రతి డేటా గురించి కానీ, ప్రతి ఒక్క రాక్ టైప్ కానీ, సాయిల్ టైప్ కానీ, ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకోండి. సబ్జెక్ట్ జియాలజిస్ట్ ఏంటంటే ఆయన స్టడీస్ లో అన్ని చదువుతాడు, ఒక రాక్ గురించి కానీ, సాయిల్ గురించి కానీ అన్ని చదువుతాడు. కాబట్టి ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు అది ఆయన సబ్జెక్ట్ కి అనాలిసిస్ చేసుకుంటాడు. నాన్ సబ్జెక్ట్ ఉన్న జియాలజిస్ట్లు ఏంటంటే రాయి అంటే తెలియదు, సాయిల్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి పర్సన్ ఫీల్డ్ లోకి వచ్చి ఇక్కడ 2 అంగుళాలు పడుతుంది 3 అంగుళాలు పడుతుంది అంటే అది ఆయన ఇజ్జతిగా వదిలేద్దాం మనం. సో ఎటువంటి ఎవరైనా సరే జియాలజిస్ట్ అనేవారు ఎవరైనా ఉంటే మీరు ఒక పని చేయండి, మీరు సబ్జెక్ట్ క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రతి రాయి గురించి కానీ, సాయిల్ గురించి కానీ తెలుసుకొని ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు కూడా మీరు యూజ్ చేసే మిషనరీస్ కూడా ప్రాపర్ గా, అది ఏ టైప్ ఆఫ్ డేటా మనకి అనాలిసిస్ చేయగలుగుతాము, ఏ టైప్ ఆఫ్ డేటా అది ఇస్తుందా అనేది మీరు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకోండి. మరొకటి, రైతు సోదరులందరికీ మేము వినిపించుకునేది ఏంటంటే, ఇప్పుడు సబ్జెక్ట్ జియాలజిస్ట్ అయినా నాన్ సబ్జెక్ట్ జియాలజిస్ట్ అయినా వీళ్ళు ఇప్పుడు మీకు ఏంటంటే మీలాంటి రైతులందరి కోసం తెలియడం కోసం అని చెప్పి మాలాంటి యూట్యూబ్ ఛానల్స్, జియాలజిస్ట్లు, పర్ఫెక్ట్ జియాలజిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నారంటే ప్రతి అవగాహన తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు అవగాహన తెలుసుకోవాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ. సో ఆ యూట్యూబ్ ఛానల్లో మీతో పాటు చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పలానా మిషన్ బాగుంది అంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళు పలానా మిషన్ బాగుంది అది పట్టుకొని ఊర్లో తిరుగుతున్నారు. సక్సెస్ అయిన చోట సక్సెస్ అవుతున్నారు, ఫెయిల్ అయిన చోట ఫెయిల్ అవుతున్నారు. సిచ్యువేషన్ అది జరుగుతుంది. మీరు ఏంటంటే ఆ జియాలజిస్ట్ ఎవరైనా సరే ఒక 1500కి 2000కి వచ్చేస్తున్నారని సరే పోతుంది 1500 అని చూస్తున్నారు. ఎవరైనా తగ్గడానికి చూసుకుంటారు. దాన్ని బట్టి ఏంటంటే మీరు తర్వాత నష్టపోతున్నారు. ఏంటంటే ఆయన ఇప్పుడు ఒకటండి, భూమిలో వాటర్ లేని నేనైనా 100,000 రూపాయలు ఇస్తానన్నా ఏం చేయలేం. దానికి డేటా తీసుకోవాలి, పర్ఫెక్ట్ మిషన్స్ యూజ్ చేసుకోవాలి. మిషన్ యూజ్ చేసుకున్న తర్వాత వచ్చే డేటా బట్టి అది అంగుళం వస్తే అంగుళం ఇవ్వండి, 2 అంగుళాలు వస్తే 2 అంగుళాలు ఇవ్వండి, 3 వస్తే 3 అంగుళాలు ఇవ్వండి. అంతేగాని లేని వాటర్ ని ఉన్నదని చెప్పడం అది చాలా చాలా బండర్ మిస్టేక్ అండి. అది దయచేసి ఏ జియాలజిస్ట్ కూడా చేయకూడదనే కోరుకుంటున్నాను. మనం కూడా బ్రహ్మదేవులను కాదండి, యాజ్ ఏ నిమిత్తు మాత్రమే మనం మనిషిమే. బట్ మనకు వచ్చే దేవుడు ఏంటంటే కొంత సబ్జెక్ట్ ఇచ్చాడు, దానికి ఆ సబ్జెక్ట్ ను పట్టుకొని మనకి యూజ్ చేసే మిషనరీస్ మార్కెట్ లో ఉన్నాయి కాబట్టి దాని గురించి తెలుసుకొని మన ఫీల్డ్ లో యూజ్ చేసుకుంటున్నాం. యాజ్ ఏ జియాలజిస్ట్ గా నేను 2012లో ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాము. 2012 నుండి చాలా మంది సీనియర్ జియాలజిస్టుల దగ్గర 2016 వరకు మేము సబ్జెక్ట్ నేర్చు. ఆఫ్టర్ 2016 తర్వాత మేము ఫీల్డ్ లో రావడం జరిగింది. ప్రతి సాయిల్ గురించి కానీ, రాక్ గురించి కానీ క్షుణ్ణంగా తెలుసుకోగలిగాం మన ఏరియా ఈస్టర్న్ ఘాట్స్ మొత్తం. ఇంకా వేరే వేరే ఫార్మ్ ఇంకా మేము వెళ్ళలేదు, అందుకనే మేము అక్కడ వర్క్స్ కూడా మేము చేయట్లేదు. సో ఈస్టర్న్ ఘాట్స్ లో మాత్రమే మన వర్క్స్ ప్రాపర్ గా మనం చేయగలం. సో ఈ విషయాలు అనేది రైతు సోదరులందరూ గ్రహించుకోండి. ఎందుకంటే మేము పెద్దగల ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నాం అంటే ఏ జియాలజిస్ట్ అయినా ఎవరైనా సరే 100% సక్సెస్ రేట్ ఇవ్వలేరండి. అక్కడ ఉన్న వాటర్ ఎంతైతే ఉందో అంత మాత్రమే మీకు ఇవ్వగలుగుతారు. అది అంగుళమా, 2 అంగుళాలా అనేది డిపెండ్స్ ఆన్ రాక్ టైప్ బట్టి ఉంటారు. సో దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని, చాలా మంది నాన్ సబ్జెక్ట్ జియాలజిస్టులు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మేము చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే ఒక రూపాయి 1500కు 2000 రూపాయలకు ఒక జియాలజిస్ట్ వచ్చి చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచించి ఆయన సబ్జెక్ట్ ఉన్న జియాలజిస్టా కాదా, లేదంటే సార్ మీ సరౌండింగ్స్ లో ఎక్కడ చేశారు, ఏ ఊర్లో చేశారు, వాళ్ళ గురించి డేటాస్ అయితే ఓకే మీరు వెళ్ళచ్చు, నేను కాదనట్లేదు. బట్ కాకపోతే డ్రిల్లింగ్ వెళ్ళిన తర్వాత కూడా మీరు నష్టపోవడం అనేది చాలా చాలా రేర్ కేసెస్ అండి. ఇదంతా ఏంటంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే జనాల యొక్క అవగాహన తెచ్చుకొని మీరు వ్యవసాయాలకి ఏదైనా ఉపయోగపడాలని చెప్పేసి మేము కోరు. మరో విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఏదైనా సరే ఇప్పుడు ఉన్న మన డేటా తీసి సర్టన్ లేయర్ వరకు మాత్రమే అది యాక్వఫర్ అనేది డెవలప్ అయి ఉంటది, గ్రౌండ్ వాటర్ అంతవరకు డెప్త్ వెళ్ళాలి. సో యాక్వఫర్ అనేది సపోజ్ 150-140 నీకు యాక్వఫర్ అనేది ఉందనుకోండి, వాటర్ టేప్ మోస్ట్లీ దానికి ఒక 30 ఫీట్ 20 ఫీట్ మాత్రం యాడ్ చేసుకోవాలి.
వాటర్ పడింది కదా అని బియాన్ లిమిట్స్ మళ్ళీ ఎక్కువ అదేందా ఎక్కువ కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే మోటార్లు సేమ్ ఒక బోర్ ఎలా కట్ అవుతుంది అది ప్రాబ్లం. సో ఇది ఒక విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మరీ మరీ చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ జియాలజిస్ట్లకి నాన్ సబ్జెక్ట్ జియాలజిస్ట్లకి తేడా తెలుసుకొని మీరందరూ గ్రౌండ్ వాటర్ సర్వే చేపించుకొని మీకున్న గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ యూటిలైజ్ చేసుకుంటారని ప్రతి ఒక్కరికి వినిపించుకుంటున్నాం అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇలాంటి సజెషన్స్ కానీ సలహాలు కానీ మీకు తరువుగా ఇవ్వడానికి మా ఆంధ్ర జియాలజిస్ట్ అనే ఛానల్ మేము ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్లోకి వెళ్ళి మీరు ప్రతి విషయాన్ని మేము ప్రతి చోట మేము వెళ్ళిన ప్రతి చోట ఇలాంటి సమస్యలు కానీ బోర్ గురించి కానీ ఏవైనా సరే మేము రెక్టిఫై చేయగలుగుతున్నాం. రైతు సోదరులందరికీ ఒక అవగాహన కోసమే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అండి. సో ఇవన్నీ మీరు తెలుసుకొని మా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి. ఉంటామండి. నమస్తే. బాయ్.